టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థుల జాబితా ప్రకటనతో ఇరు పార్టీల్లో అసమ్మతి సెగ మొదలైంది. టికెట్ దక్కన నేతలు సంబరంగా ఉండగా ఆశాభంగం కలిగిన చాలామంది నేతలు పార్టీకి గుడ్ బై చెప్పే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే గజపతి నగరం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లో చంద్రబాబు ఫ్లెక్సీలు చించేసి నిరసన తెలుపగా అనకాపల్లి వంటి పలు చోట్ల టీడీపీలో అసమ్మతి సెగ భగ్గుమంది. అనంతపురం జిల్లా పెనుగొండలో ఆగ్రహ జ్వాలలు రగిలాయి. తాజాగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట టికెట్ టీడీపీకి దక్కడంతో జనసేన శ్రేణులు భగ్గుమంటున్నారు. ఆలమూరు పార్టీ ఆఫీసులో జెండాలను దగ్ధం చేశారు. తమకు అవమానం జరిగిందని, అందుకే ఫ్లెక్సీలు దగ్ధం చేసినట్లు జనసేన నేతలు తెలిపారు. పోతే కుదరదు. మాత్రం మీరు ఎక్కడ ఎలా పెట్టుకుంటారో పెట్టుకోండి. మాకు బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి. బండారు సీని గారికి టిక్కెట్ ఇవ్వాలి. ఇది మాత్రం వాస్తవం. ఇందులో జరగబోయేది ఏంటనగా, ఈ రోడ్డు మీద ఈ వేళ జరిగే నిరసన మీకు ఒక సూచన. రేపటి నుంచి ఇంకా వేరే వేరేగా జరుగుతాయి. ఇది మాత్రం మీరు దృష్టిలో పెట్టుకోండి. అయ్యా పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని నమ్ముకునే పక్కవాడు రోజు కూలి పనికి వెళ్ళేవాడు మన ఇంటికి అటునింటికి కూడా వెళ్ళకుండా ఆయన పార్టీ అభ్యర్థులు దొరుకుతున్నాడు. దీన్ని బట్టి మన నాయకుడిని ఏం చేస్తారో మీరు పవన్ కళ్యాణ్ గారు మీరే చేయండి. ఇంకా మాట్లాడబోయాను ఒకసారి. పవన్ కళ్యాణ్ గారు చాలా అన్యాయం చేశారు సార్ పార్టీకి. బండారు శ్రీనివాస్ గారికి టిక్కెట్ కలిసి టిక్కెట్ కి మీరు తప్పు చేసి మీరు 30,000 కోట్లు మెజార్టీ లెక్క టిక్కెట్లు మీరు ఎదరక మీ పార్టీని మిమ్మల్ని దిష్టిలో పెట్టుకుని ఎదరక మీ పేరు ప్రదేశాలు అన్ని కూడా ఎక్కడ పెట్టుకుని ఆయన మిమ్మల్ని సంతోషంగా మిమ్మల్ని హైలైట్ చేసుకుంటా తీసుకొచ్చి కొత్తపేట మండలంగా జనసేన పార్టీ తరపు నుంచి బీసీ శక్తిపతిగా నేను ఒక నాయకుడిగా మాట్లాడుతున్నాను. ప్రతి కులాలు మీ పార్టీని చూసి మిమ్మల్ని చూసి మిమ్మల్ని అందరూ చూసుకుని రావాలని అందరూ బీసీలు అందరూ వచ్చి మీకు మీ అధికారంలో నడాలని మీ పద్ధతులు మీ సూచనలు మీ భాషలు అన్ని నడిచి మాకు